అందరికీ నమస్కారం నమస్కారం. అండి. ఫస్ట్ ఒక ఐ వాంట్ టు లైక్ థ్యాంక్ సుధాకర్ గారు అండ్ అను గారు ఫర్ దిస్ యునో వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ సినిమా చూసినప్పుడు నేను సూర్యనే చూస్తున్నా బేసికలీ. భయ నిజంగా చెప్తున్నా, కొన్ని ఇమోషనల్ సీన్స్ నాకు ఏడుపు వచ్చేస్తుంది మీరు ఏడుస్తుంది. సూపర్, అంత ఇదిగా ఉంది పర్ఫార్మెన్స్, చాలా కొత్తగా కనబడ్డారు ఈ సినిమాలో. ది నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇప్పటి వరకు శత్రు నేను చేసిన క్యారెక్టర్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే చాలా సీరియస్గా వేరే సినిమాలో, లైక్ ఫస్ట్ సినిమా హనుగర్తో చేసింది కృష్ణగాడి వేరే ప్రేమ కదా, అందులో ఒక వేరే డైమెన్షన్ రోల్ ఉంటుంది. బట్ అలా చేసిన పర్ఫార్మెన్సెస్ తర్వాత ఒక యాక్టర్కి ఇలా డిఫరెంట్గా ఒక కామెడీ క్రియేట్ చేసి చేయడం అన్నది రియలీ ఐ వాంట్ టు థ్యాంక్ హను గారు. బికాజ్ అంత డిఫరెంట్ డైమెన్షన్స్లో చూపించాలి అంటే చాలా అరుదుగా ఉంటారు డైరెక్టర్స్. సో యా, ఫైనలీ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్, అండ్ థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ అందరూ వచ్చినందుకు. యూ హవ్ ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇలాంటి మూవీస్ అనేది చాలా తక్కువ వచ్చేది, విత్ బ్యూటిఫుల్ విజువల్స్, బ్యూటిఫుల్ ఫీల్, సెన్సిబుల్ మ్యూజికల్గా హిట్ అవ్వడం. సో దిస్ ఇస్ దిస్ ఈ మూవీ దాంట్లో ఇట్ బి వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ద లిస్ట్. ఐ కుడ్ ఓన్లీ సీ వైష్ణవి అండ్ సూర్య ఇన్ ద మూవీ త్రూ అవుట్. ఐ లవ్ దర్ కెమిస్ట్రీ, దట్ వాస్ ది హైలైట్ ఫర్ ద మూవీ అనుకుంటున్నాను. అండ్ దే వర్ లాట్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ అస్ అండ్ ఐ థింక్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఈ మూవీ చేయడంలో. ఈ మ్యూజిక్ వచ్చేసి ఇట్స్ అందర్ మైండ్స్లో ఫుల్గా బాగా రన్ అవుతుంది, అండ్ దిస్ ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ దిస్ ఇయర్ అని అనుకుంటున్నాను. నాకే చాలా ఫేవరెట్స్ ఉన్నాయి ఈ మూవీలో. అండ్ హను గారికి బిగ్ థ్యాంక్స్, బికాజ్ హీ బిలీవ్ మీ. నేను డాక్టర్ శాలినిగా నన్ను బిలీవ్ చేసి ఐ హోప్ ఐ డిడ్ ద జస్టిస్ టు హిమ్. ఐ లవ్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ దట్ ఐ ప్లేడ్. అండ్ సుధాకర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ హిట్. ఐ రియలీ హోప్ మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని, అండ్ యూ షుడ్ డూ లాట్ మోర్ ఫిల్మ్స్ అండ్ ఎన్కరేజ్ లాట్ ఆఫ్ న్యూ కమర్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ హియర్. సో ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ టు అవర్ మూవీ. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్. చూడని వాళ్ళు, దిస్ ఇస్ అ హాలిడే సీజన్, సో యూ గైస్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఈ మూవీ చూడడంలో. అండ్ శర్వ, ఆల్ ది బెస్ట్ టు యూ టూ. ఐఎమ్ ష్యూర్ యు ఆర్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ సూర్య నౌ. సో యా, గుడ్ లక్ టు యూ టూ. థ్యాంక్ యూ. అండ్ ఐ నో సుధాకర్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, బట్ స్టిల్ ఐ వాంట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు మా సినిమా పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. హలో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ మ్యారీ క్రిస్మస్. సినిమా పరంగా వస్తే యాక్చువల్లీ చాలా ఎక్స్పెక్ట్ చేశా, అంటే చాలా పెద్ద రేంజ్ అనుకున్నా, పెద్ద సినిమా అనుకున్నా. బట్ ఒకటైతే ఖచ్చితంగా నమ్మా, సినిమా చేసేకముందు, చేసిన తర్వాత, ఇప్పుడు ఒక గుర్తుండిపోయే సినిమా, నాకు గుర్తుండిపోయే సినిమా చేశాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే నా కెరియర్లో ఒక ఆల్బంలో ఖచ్చితంగా అది పడి లేచి మనసు సినిమా, నా సినిమా అని చెప్పుకోగలను. సో ఆ విషయంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ క్రిటిక్స్కి అందరికీ థ్యాంక్ యూ, మీకు అనిపించింది రాశారు, అండ్ ఐ రెస్పెక్ట్ దాట్, బికాజ్ మంచి సినిమాలకి మంచిగా రాశారు, చెడుకి చెడు రాశారు. సో ఐ రెస్పెక్ట్ మీరు ఏదైతే రాశారో. డెఫినెట్గా నెక్స్ట్ టైం ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ అ గుడ్ ఫిల్మ్ మీ అందరిని ఇంప్రెస్ చేయడానికి, తప్పకుండా. అండ్ అలానే ఆడియన్స్లో చాలామంది ఫోన్ చేసి, నాకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్ చేసి మంచి సినిమా, చాలా బాగా చేసి, ఫస్ట్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ కొన్ని కొన్ని హిక్కప్స్ ఉన్నాయని చెప్పారు. సో డెఫినెట్గా ఏంటి, ఎలా చేయాలి, ఏంటి కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళిపోయాం మా పని. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం మంచి సినిమాతో మీ అందరికి ముందుకు వస్తా. అండ్ ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీడియా వాళ్ళు కూడా కుదిరితే ప్లీజ్ ట్రై టు హెల్ప్ అవర్ ఫిల్మ్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ ట్రిషా. రాధిక ఆప్టే. వసానికి ఇష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.